Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఇక కొత్త ముఖాలు కనిపించవా? తెలుగుదేశం పార్టీలో ఎప్పటికీ కొత్తదనం ఏముంది అంటూ జనాలు పెదవి విరిచే సీనే కనిపిస్తోంది. అప్పట్లో అన్న ఎన్టీఆర్ పార్టీకి సారథిగా ఉండేవారు. ఎన్టీఆర్కి విశేషమైన జనాదరణ ఉంది. ఆయనను దేవుడిగా కూడా జనం ఆరాధించేవారు. దాంతో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయేది. ఆయన ఆధ్వర్యంలోనే ఎంతోమంది యువ నేతలు అప్పట్లో రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పటికీ ఇక్కడే ఉన్నారు తప్ప చంద్రబాబు ఆధ్వర్యంలో తయారై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపు దమ్మున్న నాయకులు లేరు. ఎప్పుడైతే చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చిందో నాటి నుంచే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ప్రతి ఎన్నికకు పొత్తులు ఎత్తులు అవసరం పడింది కూడా. అప్పుడే 25 చంద్రబాబు జమానాలు పొత్తుల కథ కూడా కంచికి చేరుతోంది. ఇక గ్లామర్ విషయం చూసుకుంటే అతనికంటే ఘనుడు అన్నట్లుగా చంద్రబాబుతో పోల్చుకుంటే లోకేష్ ఏమీ కాకుండా అయ్యాడని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వరుసగా వినపడుతున్నాయి. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు లోకేష్ కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేసినా తెలుగుదేశం ఒడ్డెక్కడం సులువు అయ్యేలా లేదు. ఈ ఇద్దరికి ప్రధానంగా జనాలను ఆకర్షించే వాక్చాతుర్యం కానీ గ్లామర్ లేకపోవడం సమస్యగా ఉంది. చంద్రబాబు గంటల తరబడి ప్రసంగాలు చేసినా జనాలను ఆకట్టుకోవడం కష్టమే. ఇక చిన్నబాబు కూడా సరే సరే అన్నట్లుగా తయారయ్యారని తమ్ముళ్ల నుంచే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా వ్యవధి ఉన్నా తెలుగుదేశం ఇప్పటి నుంచే పొలిటికల్గా గ్లామర్ని అద్దుకోవాలని సూచనలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ ఎంత తిరిగినా కూడా జగన్ ప్రజాకర్షణ ముందు నిలబడలేని పరిస్థితి ఉంది. వైసీపీకి జగన్ ఒక్కడు చాలన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. 2019 సీనే 2024లో కూడా కనిపిస్తే జనాలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి అన్నది ప్రశ్న అయితే సమాధానం టీడీపీ పెద్దల వద్ద ఉందా అన్నదే చూడాలి. రొడ్డకొట్టుడు స్పీచ్లు, అవుట్డేటెడ్ వ్యూహాలు నేతలతో తెలుగుదేశం బండిని 2024 ఎన్నికల్లో పరుగులు తీయించడం కష్టమే అని కూడా అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కనుక తెలుగుదేశం తరఫున ప్రచారానికి వస్తే ఆ కిక్కు వేరుగా ఉంటుందన్నది టీడీపీలో 90% మంది తమ్ముళ్ళ అభిప్రాయంగా ఉంది. కానీ చంద్రబాబు తీరు చూస్తూ ఉంటే తాను లోకేష్ సరిపోతామని అనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి శృంగభంగం తప్పదని కూడా అంటున్నారు. మరి ఎన్నికల నాటికి చంద్రబాబు స్ట్రాటజీ ఏమైనా మారుస్తారా చూడాలి.